కార్తీక మాసంలో చివరి రోజు అమావాస్య తిథి ఈ అమావాస్యనే కార్తీక అమావాస్య లేదా పోలి అమావాస్య అని అంటారు ఈ అమావాస్య తిథి తర్వాత రోజున మార్గశీర్షమాసం శుక్లపక్షం పాడ్యమీ తిథి వస్తుంది ఈ రోజున కూడా సూర్యోదయానికన్నా ముందుగా నిద్రలేచి నదీ స్నానం చేయాలి నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో అయినా స్నానం చేయాలి ఈ స్నానం కూడా కార్తీక మాస స్నానం అంతటి సమాన ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ కార్తీక మాసంలో చేసిన స్నాన దాన జప దీపదాన ఉపవాసములన్నింటికీ ఇది ఉద్వాసన లాంటిది కాబట్టి మార్గశీర్ష శుక్లపక్ష పాడ్యమి అనగా ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నవంబరు ఇరవై నాలుగవ తేదీ అంటే గురువారం నాడు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం లేదా ఇంటిలోనే స్నానం చేయాలి ఈరోజు హోలీ అనే ఒక పుణ్యాత్మరాలి పేరు మీదుగా దీపాన్ని వెలిగించాలి దీనికి సంబంధించినటువంటి ఒక కథని మనం ఇప్పుడు చెప్పుకుందాం హోలీ అంటే పూరి లేదా గోధుమ పిండితో తయారు చేసిన ఒక రకమైన వంటకం అని అర్థం పూర్వం పోల అనే పేరు గల ఒక స్త్రీ ఉండేది పోలా అంటే రాశి అని అర్థం ఈవిడకి చిన్ననాటి నుండి భక్తి ఎక్కువ సుగుణాల రాశి ఈవిడ చేత్తో గోధుమ పిండితో వంటలు చేస్తే చాలా రుచికరంగా ఉండేవి చిన్నప్పుడు కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి శివుణ్ణి పూజించి తాను చేసినటువంటి గోధుమతో చేసిన పూరీలు మొదలైన వంటకాలను నైవేద్యంగా పెట్టి ఇతరులకు పంచిపెట్టేది ఆ వంటకాలను తిన్నటువంటి వారందరూ కూడా చాలా రుచికరంగా ఉన్నాయంటూ ఆమె సుగుణాలు రాశి అవడం చేత అప్పటి నుండి ఆమెను పోలి అని పిలుస్తూ ఉండేవారు ఈమెకి యుక్త వయస్సు వచ్చింది అయితే ఒక చాకలి కుటుంబంలో వృద్ధురాలికి ఐదుగురు కొడుకులు ఉండేవారు వారు పెళ్లి వయసుకు వచ్చారు ఆ వృద్ధురాలు ఆ ఐదుగురు కొడుకులకు పెళ్లి చేసింది అందులో చిన్న కుమారుని భార్యయే ఈ పోలి ఆ చిన్న కుమారుడు ఈ పోలి ఇద్దరూ కూడా కాస్త అమాయకులు ఆ అత్తగారికి ఐదుగురు కోడళ్లలో మొదటి నలుగురు కోడళ్ళంటేనే ప్రేమ ఎక్కువగా ఉండేది వారితో మంచిగా మెదిలేది కానీ చిన్న కోడలైనటువంటి పోలి అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు పోలితోనే వారందరూ కూడా ఇంటి పని చేయించేవారు ఆ ఇంట్లో ఒక పని మనిషిలాగా గడుస్తుంది పోలి జీవితం రోజులు గడుస్తూ ఉండగా కార్తీక మాసం వచ్చింది కార్తీక స్నానానికని అత్తయ్య తోటి కోడళ్ళు బావగారు నదికి వెళ్తూ ఉంటే నేను కూడా వస్తాను అని అడిగింది దానికి ఆ అత్తగారు మన తెలుగు పాత సినిమాల్లో సూర్యకాంతం గారిలాగా ఇంట్లో బోరెడు పనుంది నువ్వు కూడా మాతో వస్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అంటూ కసురుకుంది వారి వల్ల నది స్నానం చేయడం పూజ చేయడం దీపం వెలిగించడం లేకుండా పోయింది పోలికి మనసులోనే నామస్మరణ చేసుకుంటూ పనులు చేస్తూ ఉండేది ఇలా కార్తీక మాసంలోని రోజులు గడుస్తూ అమావాస్య వచ్చింది అత్తగారు తోటి కోడళ్ళు బావగారులు భర్త నది స్నానానికి వెళ్ళారు అప్పుడు పోలి ఈరోజు ఎలాగైనా దీపం వెలిగించాలని ఇంట్లోనే స్నానానికి బకెట్లో నీళ్లు పెట్టుకొని నీళ్లల్లో చేయి పెట్టి తింపుతూ గంగా 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 అని మూడుసార్లు పలికింది ఇలా గంగా 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 అంటూ నీటిలో చేయి పెట్టి తింపుతూ ఆ తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది అలా స్నానం చేసి దీపం వెలిగించాలని చూస్తే ప్రమిద పగిలిపోయి ఉంది అప్పుడు ఆలోచించి అరటి చెట్టు దొప్పలో మూడు వత్తులు వేసి ఆవు నెయ్యి పోసి ఉసిరి చెట్టు కింద ఆ దీపాన్ని వెలిగించింది అలా దీపాన్ని వెలిగించి మనసులో ఓ పార్వతీ పరమేశ్వరులారా సకల దేవతలారా కార్తీక మాసంలో ఇన్ని రోజులు దీపం వెలిగించలేకపోయాను చివరి రోజైనటువంటి అమావాస్య తిది నాడు శ్రద్ధలతో దీపాన్ని వెలిగిస్తున్నాను దయతో నన్ను అనుగ్రహించండి అని భక్తిశ్రద్ధలతో నమస్కరించింది గోధుమ పిండితో చేసినటువంటి వంటలు నైవేద్యంగా సమర్పించింది అప్పుడు శివపార్వతులు ఆమె భక్తికి సంతోషించి గతి లేక ఇంట్లోనే భక్తిశ్రద్ధలతో దీపం వెలిగించిన ఈ పుణ్యాత్మురాలికి స్వర్గలోక ప్రాప్తి కలగాలని అనుకుని వెంటనే ఇంద్రుణ్ణి పిలిచి ఓ ఇంద్ర ఆ పోలిని బ్రతికి ఉండగానే స్వర్గానికి తీసుకువెళ్ళు అని ఆజ్ఞ వేయడంతో ఇంద్రుడు ఒక విమానాన్ని పంపాడు అప్పుడు ఆ పోలి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి శివపార్వతులకు నమస్కరించి ఆ విమానం ఎక్కి ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటే అలా వెళ్తున్నటువంటి ఆ పోలిని నదీ స్నానం చేసి దీపం వెలిగించినటువంటి అత్త తోటి కోడళ్ళు భర్త బావలు అందరూ చూసి పోలి ఆగు అని అనగానే అప్పుడు పోలి ఆగింది అత్త తోటి కోడళ్ళు బావలు భర్త నువ్వు ఎలా విమానంలో వెళ్ళగలుగుతున్నావు అని అడిగారు అప్పుడు పోలి అత్త తోటి కోడళ్ళతో భర్తతోటి బావలతోటి ఇలా అంది నేను నది స్నానం చేయలేకపోయినా ఇంట్లో అరటి దొప్పెలో నెయ్యితో దీపం వెలిగించాను గోధుమ పిండితో వంటలు చేసి నైవేద్యంగా పెట్టాను అందువల్ల శివుడు ఈ విమానాన్ని పంపాడు శివాజ్ఞతో ఇంద్రుడు పంపినటువంటి ఈ విమానం ఎక్కి స్వర్గానికి వెళ్తున్నాను అని అనగానే అయితే మేము కూడా వస్తాం కాస్త కిందకి దిగు అని అన్నారు అలా అనగానే ఆ విమానం కాస్త కిందకు దిగింది అప్పుడు వాళ్ళంతా కూడా ఆ విమానం యొక్క కోళ్ళు పట్టుకొని ఆ విమానంతో పాటుగా పైకి వెళ్తున్నారు అప్పుడు ఇంద్రుడు కోపంతో పాపాత్ములారా ఈ పోలిని మీరు ఎన్ని బాధలు పెట్టారు అని వెంటనే వారిని తోసేశాడు వెంటనే వాళ్ళందరూ కూడా కింద నదిలో పడ్డారు పోలి పోలి అని ఏడుస్తూ ఉంటే అప్పుడు పోలి వారిని చూసి జాలిపడింది అప్పుడు ఇంద్రునితో ఓ దేవేంద్ర ఎంతటి పాపాత్ములు అయినా వాళ్ళు నా బంధువులు వారు బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను వాళ్ళు గనక నాకు అపచారం చేసి ఉండకపోతే ఇలా నేను అరటి దొప్పలో దీపం పెట్టేదాన్ని కాదేమో అపాత్ములను ఉద్ధరించడం మీలాంటి మహాత్ములకు కర్తవ్యం దయతో వారిని కూడా నాతో స్వర్గానికి వచ్చేలా అనుగ్రహించండి అని అంది అప్పుడు ఇంద్రుడు ఓ పోలి నువ్వన్న ప్రకారం వారు కూడా నీతో స్వర్గానికి రావాలంటే నువ్వు దీపం వెలిగించినందుకు కలిగిన పుణ్యాన్ని వారికి ధారపోస్తే నీ వాళ్ళందరూ కూడా స్వర్గానికి వస్తారు కానీ నువ్వు అలా నీ పుణ్యాన్ని దారపోస్తే నీ పుణ్యం పోయి నువ్వు మాత్రం భూమిలోనే మళ్ళీ బ్రతకాల్సి వస్తుంది ఇక నీ ఇష్టం అని అనగానే అప్పుడు పోలి నేనేమైనా పర్లేదు కానీ నా వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తే అదే చాలు పరోపకారం కోసమే ఈ దేహం గాని తన సుఖం కోసం కాదు అని అంది అప్పుడు అరటి దొప్పలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించిన పుణ్యాన్ని తన వారందరికీ మానసికంగా దారపోసింది అలా దారపోయగానే పోలి యొక్క అత్త తోటి కోడళ్ళు భర్త బావలు ఆ విమానంలోకి వచ్చారు అప్పుడు వారందరూ పోలికి మమ్మల్ని క్షమించు నీకు నమస్కారం అంటూ ఉంటే ఇది దేవేంద్రుడి దయ అని చెప్పి ఇంద్రునితో స్వామి ఇక నన్ను భూలోకానికి పంపండి అని అంది అప్పుడు ఇంద్రుడు ఓ పోలి నిన్ను పరీక్షించడానికే అలా అన్నాను నువ్వు గెలిచావు ఎవరైతే తనకు లభించిన పుణ్యాన్ని ఇతరులకు దారపోస్తారో వారికి చెప్పడానికే వీలు కానటువంటి పుణ్యం లభిస్తుంది నువ్వు కూడా స్వర్గానికి వస్తున్నావు అని అన్నాడు ఈ విధంగా పోలి తన అత్త తోటి కోడలతోటి బావలతోటి భర్తతో పాటుగా స్వర్గానికి వెళ్ళింది ఈ కథని కార్తీక మాస అమావాస్య రోజున వినాలి అయితే కార్తీక మాస అమావాస్య రోజు రాత్రిపూట పోలి స్వర్గానికి వచ్చింది అని ఈ కథ అమావాస్య మరుసటి రోజున వినాలి అని ఇంద్రుడు చెప్పాడు అయితే ఈ కథని అమావాస్య మరియు ఆ తర్వాత రోజున వచ్చే అటువంటి మార్గశీర్ష శుక్లపక్ష పాడ్యమి రోజున వినాలి అయితే ఈ రెండింటిలో కూడా అమావాస్య రోజున తప్పకుండా వినాలి అలా విన్నట్లయితే చాలా మంచిది ఈ అమావాస్య నాడు మరియు మార్గశీర్ష శుక్లపక్ష పాడ్యమి రోజు సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి నదీ స్నానం చేసి ఆ నదిలో అరటి దొప్పలలో నెయ్యితో దీపం వెలిగించాలి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించి బ్రాహ్మణులకు స్వయం పాకం దానమివ్వాలి గోధుమ పిండితో తయారు చేసినటువంటి అప్పాలు ఊరీలు నైవేద్యంగా పెట్టి వాటిని ఇతరులకు పంచాలి హోలీ స్వర్గానికి వెళ్ళినటువంటి ఈ కథని ఈ రోజున చెప్పుకోవాలి ఎట్టకేలకు అమావాస్య నాడు ఈ విధంగా చేస్తే చాలా మంచిది కుదిరితే మరుసటి రోజైనటువంటి మార్గశీర్ష శుక్లపక్ష పాడ్యమి నాడు కూడా చేయాలి